ప్రపంచాన్ని వణికించినటువంటి కరోనా వచ్చి సరిగ్గా మూడేళ్లు దాటడం జరిగింది. సరిగ్గా 2020 మార్చి 23 నుంచి భారత్లో లాక్డౌన్ అమలు చేయడం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో కరోనా పట్ల అవగాహన కల్పించడం, ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అప్పటికే పరిస్థితులు వేరుగా ఉండడం జరిగింది. ప్రజల్లో కూడా కరోనా అంటే అవగాహన లేకపోవడం, ఆ తర్వాత అనేక మరణాలు సంభవించడం, ఇప్పుడిప్పుడే కరోనా నుంచి పూర్తిగా బయటపడుతున్నటువంటి సందర్భం ఉన్నా అక్కడక్కడ కేసులు రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. ఇదే క్రమంలో గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆసుపత్రులు ఎలా ఉండేవి, తర్వాత ఆ వైద్య రంగంలో వచ్చినటువంటి మార్పులు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ శేషయ్య గారు ఉన్నారు. సార్, ఎట్లా చూడొచ్చు సార్ మనం లాక్డౌన్ ప్రారంభం కావడం 3 ఏళ్ళ క్రితం, ఆ తర్వాత వచ్చిన పరిణామాలు ఎట్లా చూడొచ్చు? నేను డాక్టర్ శేషయ్యని, జనరల్ సర్జన్ని, 28 సంవత్సరాలు ప్రభుత్వ సర్వీస్లో ప్రొఫెసర్గా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీగా సేవలు అందించి, తర్వాత ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి తక్కువ ఫీజుతో సేవ చేస్తాను ఉద్దేశంతో ఈ శేషయ్య ప్రజా వైద్యశాల అనే ఒక స్వచ్ఛంద సామాజిక హాస్పిటల్ని స్థాపించాను. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకందరికీ తక్కువ ఫీజుతో వైద్యం చేస్తున్నాను. ముఖ్యంగా మా iNews ప్రేక్షకులకి, ప్రేక్షక మహాశయులకి అందరికీ నిన్ననే గడిచిన మన ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన iNews వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ శతాబ్దంలో అత్యధికంగా జనాల్ని భయపెట్టి ఎక్కువ మరణాలు సంభవించిన జబ్బు కరోనా. ఈ కరోనా వచ్చినప్పుడు చాలామంది దీన్ని చాలా తేలిక తీసుకున్నారు. తర్వాత తర్వాత దాని వృద్ధి పెరిగి ఎన్నో లక్షల మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ప్రజల్లో ఒక మానసికమైన ఒక జబ్బు లాంటి బయలుదేరి ఇప్పటికీ ఆ భయం నుంచి కోలుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఈ కరోనా మహమ్మారిని అప్పట్లో మా అన్ని దేశాలు చాలా బాగా కట్టడి చేసినాయి. ముఖ్యంగా మన భారతదేశం చాలా బాగా కట్టడి చేసి దానికి వ్యాక్సిన్ కనిపెట్టి ప్రపంచానికి అంతా సప్లై చేసి వైద్య రంగంలోనే భారతదేశాన్ని ఒక అగ్రగామిగా నిలిపిన దేశం మన భారతదేశం. సార్, వైద్య రంగంలో ఏమైనా మార్పులు వచ్చాయి కరోనా వచ్చిన తర్వాత? కరోనా వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యంలో చాలా దెబ్బతిన్నది. కారణం ఏంటంటే ఈ కరోనా వ్యాధిని పడిన వాళ్ళకి సడన్గా హార్ట్ అటాక్స్ లాంటివి వస్తున్నాయి, తర్వాత మానసిక సమస్యలు ఎన్నో వచ్చినాయి, తర్వాత బ్రెయిన్లో క్లాట్స్ రావడం కూడా జరిగింది. అనుకోని చిన్న వయసులోనే అనుకోని పెరాలసిస్ అయితేనేమి, హార్ట్ అటాక్లు అయితేనేమి, మానసిక జబ్బులు అయితేనేమి చాలా వచ్చినాయి. సరే, మీ వ్యాక్సిన్ అయితే ఎవరైతే వేయించుకున్నారో వారు కొన్ని అనారోగ్యాలు గురవుతున్నారన్న అపోహలు ప్రజల్లో ఉన్నాయి సార్, ఎంతవరకు వస్తుంది? కరోనా వ్యాక్సిన్ కనుక్కున్న కొత్తల్లో చాలామంది కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే నపుంసకత్వం వస్తుంది, పిల్లలు పుట్టరు, తర్వాత వాళ్ళ సంసార జీవితానికి పనికిరానని ఎన్నో అపోహలు వచ్చినాయి. కానీ అవన్నీ అపోహలే, దాంట్లో ఎంత మాత్రం కూడా నిజం లేదు. చాలామంది ఇప్పటికీ ఆ వ్యాక్సిన్ తీసుకోకుండా తర్వాత ఆ జబ్బును బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతలో ఉన్నారు, ఇది ఒక అపోహ మాత్రమే. సార్, కరోనా రకరకాల రూపాంతరాలు చెంది తర్వాత మనం 4th వేవ్ వరకు వచ్చాం, ఇప్పుడు కరోనా ఇంకా అయిపోయినట్టు అంటారా, ఇంకా దీంతో కొనసాగుతుంది? ప్రపంచంలో ఏ జబ్బును కూడా పూర్తిగా మనం నిర్మూలించలేము. కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ కరోనా అనేది అదొక వైరస్, అది మన కాలమాన పరిస్థితిని బట్టి దాంట్లో వేరియంట్స్ పుట్టుకొస్తుంటాయి. ఈ వేరియంట్స్ అనేది మొట్టమొదటి కరోనా వచ్చింది, తర్వాత ఒమిక్రాన్ వచ్చింది, తర్వాత దాంట్లో దాదాపు మ్యుటేషన్స్ అంటారు 150 మ్యుటేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి H3N2 అనేది చాలా ప్రస్తుతానికి అది జనాల్లో అటాక్ చేస్తుంది. కాబట్టి ఈ వేరియేషన్స్ అనేవి చాలా కామన్, దీని గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదు. ఈ మ్యుటేషన్స్ వల్ల ఆ జబ్బు యొక్క తీవ్రత తగ్గుతుంది, ప్రజల్లో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది, కాబట్టి దీని గురించి భయపడాల్సిన పని లేదు. సరే, ఈ కరోనా అనేది ప్రపంచానికి వైద్య రంగానికి ఒక సవాల్గా మారిందా? భవిష్యత్తులో ఇంకొక ఏమైనా కొత్త వైరస్ పుట్టుకొచ్చినా అది ఎదుర్కొనే సత్తా మన వైద్య నిపుణుల దగ్గర ఈ దీన్ని బట్టి వచ్చిందన్నారు. ఈ కరోనా అనేది మన ప్రజల్లో, మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏదైనా ఒక వైరస్ డిసీజ్ వస్తే దాన్ని ఎలా అటాక్ చేయాలి,
ఎలా ప్లానింగ్ చేయాలి అనే దాన్ని మనకు నేర్పించింది. చాలా దేశాలు మాస్కులు పెట్టుకొని ప్రజల్ని బయటకు రానియకుండా ఐసోలేషన్ పెట్టి వాళ్ళకి ఈ శానిటైజర్స్ అవి చేసి భౌతిక దూరం పాటించి చాలా జాగ్రత్తగా కట్టెక్ట్ చేసినాయి. కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటి వైరస్ డిసీజులు వచ్చినా మనమేం భయపడాల్సిన పని లేదు. మన ప్రతి దేశం కూడా అలర్ట్గా ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కాబట్టి దీని గురించి జనాలు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా మనం చూస్తున్నాం కదా, కరోనా నేర్పించినటువంటి పాఠాలతో భవిష్యత్తులో ఎన్ని రకాల వైరస్లు పుట్టుకొచ్చినా అది ఎదుర్కొనేటువంటి సత్తా మన వైద్య రంగానికి ఉందంటున్నారు డాక్టర్ శేషయ్య గారు. ఏవైతే కరోనా వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఇప్పటివరకు మనతో షేర్ చేసుకోవడం జరిగింది, ఇప్పుడు వచ్చినటువంటి కరోనాలు ఏవచ్చినా కూడా వాటిని ఎదుర్కొనేటువంటి సత్తా వైద్య రంగానికి ఉంది, దాంతోపాటుగానే ఏదైతే సోషల్ డిస్టెన్స్ ఉందో అది మాత్రం ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సినటువంటి బాధ్యత అయితే ఉందనేది చెప్తూ ఉన్నారు. కేవలం మళ్ళీతో గణేష్, ఐన్యూస్, గుంటూరు జిల్లా నుంచి.